ఇంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద రియాక్షన్ ఇస్తున్నావు? ఇది చిన్న దెబ్బ, ఇంకో దెబ్బ కొడితే చిన్న దెబ్బకి పెద్ద దెబ్బకి తేడా తెలుస్తుంది. రాజు, ఎవరా నేను కొట్టింది? వాడిని చంపేస్తాను. ఆ పని నేను చేయగలను మామయ్య. రే, నువ్వు చేస్తే నేను అరెస్ట్ చేస్తారా? మరి నిన్ను అరెస్ట్ చేస్తారుగా. చేస్తే చేయనిరా, నీకు సూరికమైన చెప్తాను. నువ్వు మహా తెలివైన వాడివి మామయ్య. అదేంట్రా? అవును మరి, నువ్వు లేకపోతే నేను మళ్ళీ అనాథనవుతానుగా. నువ్వు అనాథుడివి కాదురా, అదృష్టవంతుడివి. నువ్వేళ్ళు చెల్లగా బ్రతకాలి. హలో మిస్టర్ ధనంజయ్, నిన్న మా రాణిని మీ రాజ్ కుమార్ కాపాడాడంట, థాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఇదేంటండి, హెల్ప్ చేసింది ఆయన అయితే నా చెప్పి చెప్తున్నారేంటి? కానీ ఈ చేతులతోనే కదండి ఆ బాబును పెంచింది. రాణి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. గో మై డియర్. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? కమ్ ఆన్ రాణి, డోంట్ ఫీల్ షై, గివ్ హిమ్ షేక్ హ్యాండ్ అండ్ సే థ్యాంక్స్. ఓకే. ఇదేమిటి, నాకు గిఫ్టా? కాదు, నా డ్రీమ్ బాయ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. చెంపకు చేతికి కనెక్షన్ విన్నాను. ఇక్కడ మీరు గుడ్డకు ముద్దిస్తే మా వాడు గూబకి రేక్షిస్తాడేంటి? ఇవాళ నా రోజు బాగాలేదు. ఆయన ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఈవిడ ఒకటి ఇచ్చింది, ఇంకా ఎవరెండి ఇస్తారో అర్థం కావట్లేదు. నక్కల నా పక్క పక్కనే తిరగటం కదరా, ఆ భయంకరమైన వ్యక్తి ఇక్కడ ఎక్కడ ఉండే ఉంటాడు. నక్కి దొక్కు. నువ్వు బొంబాయి ఇన్స్పెక్టర్వి, నేను ఆంధ్ర ఇన్స్పెక్టర్ని. నువ్వు దారి చూపించడానికి వచ్చావు, ఆ పని చేయి. నీ ఎదవ ఖండాల బస్ లో చంపేస్తావు కదరా. ఖండాల నీ లోనావలి. అరే నక్క, ఇలా రా. వాళ్ళు ఎవరో తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగులో అయి ఉంటారు. ఆగే, ఆపకే, ఆంధ్రా వాలే. కమ్ ఆన్, ఆగండి. నేను భీమ డోలు నిచ్చానందండి. నాకు రేగిందంటే డమడమడమడమ డోలు వాయిస్తాను. స్టాప్. స్టాప్? ఆంధ్రా నుంచి పారిపోయి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వా? స్టాప్ అంటున్నావు? కాదు సార్, ఈయన ఏపీలో ఎస్ఐ. ఆంధ్రాలో 10 మంది అమ్మాయిల్ని డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్టైల్లో రేప్ చేశాడు ఒకడు. వాడి బొంబాయి పట్టణానికి పారిపోయి వచ్చాడు, వాడిని పట్టుకోడానికి వచ్చాడు. ఒక్కడే 10 మందినా? షట్ అప్. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అనవసరం. వాడు ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు, వాడిని నేను పట్టుకుని తిరుతాను. నో 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 నో, యు కెన్ గో 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 గో. పండి 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 పండి. ఫోటో దేఖే బినా హమ్ రేపిస్ కో కైసే పకడేంగే? ఫోటో చూసి ప్రమోషన్ కొట్టేద్దామనే 10 లక్షలు కూడా కొట్టేద్దామనే? నీకు పైసా కూడా తక్కని ఫోటో చూద్దామనే? కమాన్, లెట్ అస్ గో. వచ్చేద్దాం, పదండి. మాకు కూడా ఒకసారి చూపెట్టచ్చు కదా, వెతుకుతాం. ఏంట్రా చూపించేది? పిచ్చి పిచ్చి చేసేలా చూడటం బుక్ కొరికేస్తారు. కమాన్, హ్యావ్ ఇట్. వెళ్ళు. ఫోటో దిఖా దే యార్. ఫోటో ఫోటో ఫోటో. ఎస్, టేక్ దిస్. వెజిటేరియన్. ఫోటో ఎక్కడికి పోతారా నువ్వు? సబ్బిల్. హౌ మచ్? 225 రూపీస్. 225. ఓకే.
ఇన్స్పెక్టర్, ఆంధ్రా నుంచి వచ్చారా? సార్ సార్, నా పర్సు కనపడలేదు సార్. సార్ ఏం ఇన్స్పెక్టర్, ఏం పోగొట్టుకున్నారు? సార్, నేను ఆంధ్రా నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సార్. నా పర్సు పోగొట్టుకున్నాను సార్. నా దగ్గర ఇదే ఉంది సార్. ఎంత ఉంది? 420 సార్. 4 రూపాయలు 20 పైసలు. ఎంత తిన్నారు? బిల్ ఎంత అయింది? బాగా తిన్నాను సార్. 225 రూపీస్ అయింది సార్ బిల్లు. ఇప్పుడు ఎంత ఉంది? 420 ఉంది సార్. మిగతాది ఎవరు కడతారు సార్? మీరే కట్టాలి సార్. కొంచెం కన్సెషన్ చేయండి సార్. ఆంధ్రాలో మీరు ఎవరికి చెప్పరంటే మీరేం చెప్తే అది చేస్తారు సార్. అయితే ఒక పని చేయి. ఏంటి సార్? రెండు వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టి. సార్, ఏ హోటల్లో అయినా బిల్లు కట్టకపోతే పిండి రుబ్బమంటారు, అంట్లు దోమంటారు, బట్టలు పొదిసి పిచ్చి కొట్టుడు కొడతారు. మీరేంటి సార్ రెండు వెంట్రుకలు పీకి అక్కడ పెట్టమంటున్నారు? నేను మహా తెలివైన వాడిని. నువ్వు ఇక్కడి నుంచి ఆంధ్రాకెళ్ళి ఏం చెప్తావు? నేను అక్కడ 220 రూపాయల బిల్ ఎగ్గొట్టొచ్చాను. ఆ కండాలాగాడు నా వెంట్రుకలు కూడా పీకలేకపోయాడంటావుగా, అందుకే 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టమన్నాను. సార్, మీరు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టగలిగారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్, మీరు ఒక్కరే 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 తెలివైన వాళ్ళు సార్. హలో పీకు. ఓకే సార్. క్యాష్ బిల్ గా తీసి పెట్టుకోండి. ఓకే సార్. ఓకే, దో దో ఎవరే కొనా ఏ బిల్ లేవు సార్. సార్ 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 సార్, చాలా మంది అమ్మాయిలు ఆ వ్యాలీలో టెన్స్ దగ్గర దిగారంటే వాళ్ళ కోసం ఆ రేపిస్ట్ అక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్, వెళ్దాం పదా. ఓకే, వెళదామంటే ఇక్కడ లేరండి. సైట్ సీయింగ్ వెళ్ళారు శివాజీ ఫోర్ట్ కి, కాసేపట్లో వస్తారంటే ఆచూకి తెలిసింది. కరెక్ట్ కదా. అయితే కాసేపు ఆగిళ్ళి ఆ అమ్మాయికి రేపిస్ట్ గురించి వివరించి జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఓకే, కమా పదా. కమా